ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టారు. హజ్ బోర్డు రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ మక్బూల్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ రాజా సింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ ఖమ్మం నగరంలోని 23వ డివిజన్ లోని ముస్తఫా నగర్ లో నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముస్లిం మైనారిటీలతో పాటు ఇతర సామాజిక వర్గాల నేతలు కలిసి వచ్చి మతతత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలని వారు హితవు పలికారు. భారతదేశ లౌకికవాదాన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని పరిరక్షించడంలో భాగంగా ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది కులమత రాజకీయాలకు అతీతంగా మహమ్మద్ ప్రవక్తపై రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు షేక్ ఇలియాస్, జీవీవీఎల్ నరసింహరావు, మైనార్టీ నాయకులు ఇస్మాయిల్, మహమ్మద్ అలీ, జమాల్, సోహెల్, అజీజ్, మునీర్, రహీం సాబ్, హిమాం సాబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా హిందూ ముస్లింస్ మధ్య అనైక్యత సృష్టిస్తూ మత రాజకీయాలను వాడుకుంటూ రాజకీయ లబ్ధి పొందడం కోసం ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉప ఎన్నికలు కానివ్వండి, రాబోయేటువంటి దేశవ్యాప్తంగా పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో లాభపడాలనే ఉద్దేశంతో ఈరోజు మతోన్మాద శక్తులు రాజా సింగ్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఇస్లాం ధర్మం మీద అదేవిధంగా ప్రవక్త మీద అవాకులు చవాకులు పేలుస్తూ అనైతికంగా మాట్లాడుతున్న రాజా సింగ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈరోజు దీన్ని నిరసిస్తూ ముస్తఫా నగర్ ఏరియాలో ఈరోజు ముస్లిం పెద్దలు హిందూ ముస్లింస్ అంతా కలిసి ఈరోజు నిరసన ప్రదర్శన చేయటం అనేది జరిగింది. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప తిండి గూడు నీడ కోసం మాత్రం ప్రయత్నాలు జరగట్లేదు. కడుపు నుండి అన్నం తినడం కోసం, కడుపు నుండి సంపాదించుకోవడం కోసం కాకుండా కేవలం రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. మన భారతదేశం లౌకిక రాజ్యాంగంగా రచించబడినటువంటి ఈ రాజ్యాంగంలో చట్టబద్ధంగా అయినటువంటి రాజా సింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడటం అనేది ఇస్లాం ధర్మం మీద మేము ఖండిస్తున్నాం. కాబట్టి హిందూ ముస్లిం అంతా ఐక్యంగా సిక్కు సాయి అందరం బ్రహ్మాండంగా కలిసి జీవిస్తుంటాడు. ఈ సమాజంలో ఈ తెలంగాణలో ఇలాంటి మతోన్మాదులు చిచ్చు పెడుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో వినాయక చవితి కూడా నవరాత్రులు జరగబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా హైదరాబాద్లో ఈరోజు భగ్గుమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కళా రంగంలో కానివ్వండి, అదేవిధంగా ఏ రంగంలో చూసినా కూడా మతోన్మాదం ఆహారం విషయంలో కానీ మతోన్మాదం చొప్పిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళన్నిటికీ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. వెంటనే రాజా సింగ్ని అరెస్ట్ చేయాలి. 141A సెక్షన్ CRPC సెక్షన్ని సవరించాలి. 23వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీగా చేస్తున్నాను. ఈరోజు భారతదేశం అనేది సర్వమత సమ్మేళనం. ఇక్కడ భారతదేశంలో అన్ని మతాలకు ఇక్కడ అవకాశం ఉంది. అందరు బతకొచ్చు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు అందరు కూడా ఉండే విధంగా మన రాజ్యాంగం రూపొందించబడింది. ఇలా ఈరోజు బీజేపీ లాంటి కొన్ని శక్తులు, బండి సంజయ్ లాంటి కొన్ని శక్తులు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజలను విద్వేషాలకు గురి చేసి ప్రజలను ఆగంపరచిన పరిస్థితికి వచ్చింది. ఇలాంటి వాళ్ళని మనం తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాబోయే రోజులలో మనం అందరం కూడా సమైక్యంగా ఉంటే తెలంగాణను కానీ భారతదేశాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి రాజా సింగ్ లాంటిని వారిని మనం చట్టసభలకు పంపకుండా మనం చట్టంలో ఒక రూల్ని అమలు చేయాలి. నేను ఇలాంటి వాటిని ఖండించాల్సిన బాధ్యత మన భారత పౌరులుగా, మన తెలంగాణ రాష్ట్ర తెలంగాణ బిడ్డలుగా మన అందరి మీద ఉన్నది. పెట్టద్దు, వారిని కఠినంగా శిక్షించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా చెప్తున్నా. బండి సంజయ్ కూడా మొన్న రకరకాలుగా మా ఇస్లాం మతం గురించి మాట్లాడాడు. అటువంటి మానుకోపోతే బండి సంజయ్ని ఉరికిచ్చే పరిస్థితి ఈ తెలంగాణలో వస్తుంది. మీరు ఇలాంటి మాత్రం మీరు పెట్టుకొని రాజకీయాలు రామాకండి. ఏదున్నా అన్ని కులాలతో కలుపుకొని అన్ని మతాలతో కలుపుకుంటేనే అన్ని రాజకీయ పార్టీలు ఈ సమాజంలో కానీ ఈ భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో మనుగడ సాధిస్తాయి. లేకుంటే మాత్రం ప్రజలే తగిన బుద్ధి చెప్తారని మీ అందరికీ తెలియజేసుకుంటాను.